ఇక బిఆర్ఎస్ బీజేపీ ఘర్షణలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. ఈటెల కాన్వాయ్పై రాళ్లతో దాడి చేసి బిఆర్ఎస్ కార్యకర్తలైతే మా కార్యకర్తలపై కేసులు పెడతారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు. కొంతమంది టిఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడులు చేయడము, రాళ్లతో కట్టెలతో దాడులు చేయడము, అక్కడ స్థానిక ప్రజలే ఆపే ప్రయత్నం చేయడము, ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా తెలంగాణ సమాజం చూసింది. మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈటల రాజేంద్ర గారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు. ఈ మూర్ఖత్వ ప్రభుత్వము అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి మభ్యపెట్టి మోసం చేసి అరాచకాల ద్వారా ఈటల రాజేంద్ర గారిని ఎట్టివల గెలవకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క అభిమానంతో కార్యకర్తల కృషితోని వాళ్ళ భారీ విజయం సాధి